నమస్కారం. ఇన్క్లాబ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. ఇవాల్టి ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ బృందం ఇవాళ కేసీఆర్తో సమావేశమైంది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చిన నలుగురు సభ్యులు బృందం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసింది. భాజపా విచ్ఛిన్నకర అప్రజాస్వామిక విధానాలు తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని తెరాస ఆర్జేడీ నేతలు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలు వ్యతిరేకంగా పనిచేస్తున్న భాజపాను గద్దె దింపే వరకు పోరాడాల్సిన అవసరం ఉందని ఆ దిశగా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. భాజపా వ్యతిరేక పోరాటం జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ను లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ను కోరారు. ఆర్జేడీ నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం వ్యవసాయ ఖర్చులు పెంచడం దుర్మార్గమని కేసీఆర్ ఆక్షేపించారు. పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలు తీసుకుంటోంది. రైతులకు వారి పొలాల్లోనే కూలీలుగా మార్చాలని చూస్తోంది. వ్యవసాయం అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్న భిన్నం చేసేలా విధానాలు తీసుకొస్తోంది. కేంద్రంలోని భాజపా పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం దేశంలో అన్నదాతలను బతకనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా జాప్యం చేస్తున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్ధత తదితర అంశాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని, దీన్ని అనుగుణంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక ఆపరేషన్ థియేటర్ వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా అనవసరంగా వారిని ఇతర ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దని పేర్కొన్నారు. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు, అవసరమైన వారికి కోవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని, వారి కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్య అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని, పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ అవినీతి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, చర్యలు సిద్ధమైందని చెప్పారు. సీఎం ఎప్పుడైనా జైలుకు వెళ్ళవచ్చని వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపితే సానుభూతి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందుకే వామపక్ష ఇతర విపక్ష నేతలతో ఆయన భేటీ అవుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అన్ని డ్రామాలు చేసినా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పారు. బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అక్రమార్కులు కొత్త దారి వెతుక్కుంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా వాహనాలను పౌర సరఫరాల శాఖ బ్యానర్ను తగిలించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ బృందాలు దాడి చేసి అల్వాల్లోని గ్రీన్ఫీల్డ్ కాలనీ యాదమ్మ నగర్లో 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే అధికారులు అవాకయ్యే విషయాలు వెలువడ్డాయి. లారీ ఏ పని కోసం వచ్చిందో ఆ డ్రైవర్కి తెలియదు. స్థలం లీజుకు తీసుకొని అక్కడ ఏం చేస్తున్నారో యజమానికి తెలియదు. కానీ అక్కడ నుండి రేషన్ బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలుతుంది. కానాజీగూడలో నివసించే దేవేందర్ రెడ్డి యాదమ్మ నగర్లో 100 గజాలకు పైగా స్థలాన్ని సాయినగర్లో ఉండే అర్జున్కి లీజుకు ఇచ్చారు. స్థానికంగా అర్జున్కు రాజకీయ పలుకుబడి ఉండడంతో కొంతమంది కలుపుకుని రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాలకు దారితీశాడు. కరోనా ప్రభావం దృష్ట్యా విధించిన రాత్రి కర్ఫ్యూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి తర్వాత అంటే జనవరి 18 తేదీ నుండి జనవరి 31 తేదీ వరకు రోజు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది.
పండగ వేళ పెద్ద ఎత్తున ప్రజలు ఊళ్లకు వస్తుండటంతో కర్ఫ్యూ అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మొదట ఇచ్చిన ఉత్తర్వులు సవరణ చేసింది. నైట్ కర్ఫ్యూ నుండి ఆసుపత్రులు, ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలికమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రణాళికలను మినహాయింపు ఇచ్చినట్లు ఆదేశాల్లో పేర్కొంది. ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో చెల్లిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన యువతి, కోవూరు మండలానికి చెందిన యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో వారం గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్ఐ వెంకటేశ్వరరావు వారిని మంగళవారం ఉదయం రండి, ఇతర కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడుతామని చెప్పి పంపించేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం వాళ్ళు స్టేషన్కు వెళ్లారు. అదే సమయంలో యువతి అన్న అక్కడికి చేరుకొని కత్తితో దాడి చేశాడు. వెంటనే యువతిని చికిత్స సమ్మితం కోసం కోవూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. యాచర్ల ఎమ్మెల్యే బంధువులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నేలి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్ మోహన్ రెడ్డి కుటుంబంతో కారులో వెళ్తుండగా దుర్గి మండలం అగిగొలుపుల వద్దకు రాగానే అదుపు తప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గమనించిన స్థానికులు మదన్ మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. సాగర్ కాలువలో పడిన కారు అధికారులు గజ ఈతగాళ్లతో గాలించారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కారును వెలికి తీయగా మృతదేహాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు అన్నారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ప్రస్తావన వచ్చింది. ప్రజలు శాసనసభ్యులను ఎన్నుకుంటారు, వారు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అంతేగాని కాంగ్రెస్ అధిష్టానం దీనిని నిర్ణయించదు. ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని ఎన్నుకునేది ప్రజలే అని సిద్ధు పేర్కొన్నారు. COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఆల్మోస్ట్ అన్స్టాపబుల్గా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ ములియల్ అభివర్ణించారు. ప్రతి ఒక్కరిని ఈ వేరియంట్ పలకరిస్తోందని, మనం భరించలేనంత ప్రమాదకారి మాత్రం కాదని అన్నారు. కోవిడ్ ఇప్పుడు భయం పెట్టేంత రుగ్మత కాదని, కొత్త వేరియంట్లతో ఆసుపత్రుల్లో చేరికలు కూడా తక్కువే అన్నారు. భారత్ వైద్య పరిశోధన మండలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ శాస్త్రీయ సలహా సంఘం అధ్యక్షుడైన డాక్టర్ జయప్రకాష్ ములియల్ మీడియాతో మాట్లాడుతూ, ఒమిక్రాన్ సోకినప్పుడు మనలో 80% మందికి పైగా ఈ విషయమే తెలియకపోవచ్చు అని అన్నారు. ఈ వైరస్ ప్రభావం 2 రోజుల్లో రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఐఐటి హైదరాబాద్లో కరోనా కలకలం రేగింది. మొత్తం 119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. కరోనా సోకిన వారందరినీ ఐఐటి హైదరాబాద్ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా 100,000 పైనే నమోదవుతున్న కొత్త కేసులు తాజాగా 200,000కు చేరువయ్యాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5,000కు సమీపించాయి. నిన్న 400కు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణనాంకాలు విడుదల చేసింది. రోజు వెండి మరియు బంగారు ధరలు మీకోసం. 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారు ధర 44,800కు చేరితే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారు ధర 48,880కు చేరింది. మరియు కిలో వెండి 65,000కు చేరింది. ధన్యవాదములు. మై ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పై ఉన్న బెల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. గుడ్ బై.